చంద్రబాబు ఇస్తాడు. ఎంత ఇస్తాడు చెప్పమ్మా? 1000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. 200 కా నుంచి ఇచ్చినాడు జన ఏమి నుంచి. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఆయన నా పెద్ద కొడుకు మాదిరి ఇస్తా ఉన్నాడు. పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు. చంద్రబాబు చెప్పండి. చంద్రబాబు నాయుడు, మన ఇంట్లో మీరు వయసు అయిపోయినాక బిడ్డలు చూడకపోవచ్చు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు చూడటం లేదు. కొన్ని చాలా కుటుంబాలు చూస్తా ఉన్నాం మేము కూడా. వాళ్ళకి జ్వరం వచ్చినా ఇంకో జబ్బు వచ్చినా కూడా పెద్ద పట్టించుకోకుండా అవి వచ్చిన కొత్త కోడళ్ళు కానీ తనకి పట్టించుకోరు. ఒకసారి అయినా చంద్రబాబు నాయుడు మీ పెద్ద కొడుకు మాదిరిగా మీకు వెన్నంటి ఉండి మీ నెల నెల మీకు డబ్బు ఇస్తూ ఉన్నాడు. మీ ఖర్చులు, మీ ఒకటి ఖర్చుకు కానీ మీ జబ్బులు ఏమైనా వస్తే జ్వరం మీ బట్టి కంటే ఎక్కువ కాపాడుతూ ఉన్నాడు. ముందు 4 కేజీలు మేము ఇస్తూ ఉంటే ఇప్పుడు 5 కేజీలు ఇస్తూ ఉన్నారు మనిషికి. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అందరూ గుర్తుపెట్టుకొని మీరు దీవించాలి. మీరు పెద్దోళ్ళు అంటే మీరు పెన్షన్ తీసుకుని 65 ఏళ్ళు దాటిన వాళ్ళు పెద్ద, మీరు పెద్ద వయసు మళ్ళీ పెద్దలు, మీరందరూ కూడా దీవించాలా. ఏంపా మీరందరూ దీవిస్తే చంద్రబాబు నాయుడికి మరింత ఉత్సాహం తెచ్చుకొని పనిచేసి చేస్తారు. చల్లగా ఉండాల సాయి వాళ్ళు. ఆయన చంద్రబాబు బాగుండాల నోడు ఏళ్ళు నా యాచి కూడా పోసుకొని చల్లగా తీసుకోండి. అంతా చంద్రబాబు నాయుడు ఇస్తాను అమ్మా మీకు, అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సరేనా?